దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండము 43వ అధ్యాయము 23వ వచనం, మీకు క్షేమమవును గాక భయపడకుడి. ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక, ఆమేన్. ఈ వాగ్దానం ఎవరు ఎవరితో అంటున్నారంటే, యాకోబు కుమారులు ఐగుప్తు దేశానికి కరువు సమయంలో తిండి గింజలు కొనుక్కొని వెళ్ళటానికి ఐగుప్తు దేశానికి వచ్చారు. అప్పుడు ఐగుప్తు దేశం తన తమ్ముడు యోసేపు పరిపాలన చేస్తున్నాడు. యోసేపు రాజుగా ఐగుప్తు దేశానికి ఉంటాడనే ఆలోచన కూడా అన్నలకు లేదు. ఆ సమయంలో ఇప్పుడు వారిని చూచి వారికి కావాల్సిన తిండి గింజలు, వారికి కావాల్సిన అన్ని ఆ సంచుల్లో వారికి నింపి వారికి ఇవ్వండి, అంతమాత్రమే కాదు ఆ సంచుల్లో డబ్బులు కూడా వారికి ఇవ్వండి, వారిని మా ఇంటికి నా ఇంటికి తీసుకొని వెళ్ళి వారికి భోజనం వసతులన్నీ సిద్ధం చేయండి, నేను వస్తున్నాను వారితో కలిసి భోంచేస్తాను అని యోసేపు తన గృహ నిర్వాహకునికి ఎప్పుడైతే చెప్పాడో, ఇప్పుడు ఆ గృహ నిర్వాహకుడు ఆ అన్నలను తీసుకొని యోసేపు గారి ఇంటికి తీసుకొని వచ్చాడు. ఏంటి మేము ఇక్కడికి వచ్చాము, వారికి ఒక టెన్షన్, ఒక భయం. ఆ పరిస్థితుల్లో వారు భయపడుతూ ఉన్నారు, అసలు మా సంచుల్లో ఈ డబ్బులు ఎలా వచ్చినాయి, సంచుల నిండా ఈ గోధుమలు, సంచుల నిండా ధాన్యం అంతా వేశారు, ధాన్యం ఇచ్చారు ఓకే, ఈ డబ్బులు ఇన్ని డబ్బులు మాకు ఇచ్చారు, అసలు ఎక్కడి నుండి వచ్చినాయి, ఏంటిది, టెన్షన్ పడుతున్నారు, భయపడుతున్నారు. వారిని ఆ స్థలానికి తీసుకుని వెళ్ళేటప్పటికి వెంటనే ఆ గృహ నిర్వాహకుడు వారి వైపు చూస్తూ వారికి ధైర్యం చెప్తూ అంటున్నాడు, భయపడద్దు, మీకు క్షేమమగునుగాక అంటున్నాడు. భయపడద్దు, మీకు క్షేమమగునుగాక. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం వింటున్న మీతో కూడా ప్రభు చెప్తున్నారు, ఏ విషయంలో మీరు భయపడుతున్నారు, మీకు వచ్చిన నింద విషయంలో భయపడుతున్నారా, మీకు వచ్చిన శ్రమ గురించి భయపడుతున్నారా, ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న శోధనల వైపు చూస్తూ భయపడుతున్నారా, మీకున్న బలహీనతను చూచి ఏమవుతానో అని భయపడుతున్నారా, మీకున్న ఆర్థిక ఇబ్బందులను చూచి కుటుంబ వ్యవస్థ ఏం కాబోతుందో అని భయపడుతున్నారా, భయపడద్దు, మీకు క్షేమం కలగబోతుంది, మీకు క్షేమం కలగబోతుంది, అంటే మంచి జరగబోతుంది మీకు. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, భయపడద్దు, మీకు మంచి చేసే రాజు మన దేవుడు మనవాడు. ఇదిగో వెళ్ళ అన్నలందరికీ ఆ తమ్ముడైన యోసేపు గృహ నిర్వాహకునికి చెప్తున్నాడు, వాళ్ళందరికీ నేను మంచి చేయబోతున్నాను, కడుపు నిండా భోజనం పెట్టి తృప్తిగా వారికి రాజభోజనం పెట్టి వారికి కావాల్సినవన్నీ నేను చేయబోతున్నాను, అయితే వారిని ముందు తీసుకుని వెళ్ళు, అది గోప్యంగా ఉంది, వారికి తెలియదు ఏం జరుగుతుందో భవిష్యత్తులో, భవిష్యత్తులో వారి గురించి ఎన్నో మంచి ఆలోచనలు కలిగి ఉన్నాడు రాజు. రాజు వాళ్ళ సొంత సహోదరుడే. ఈరోజు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవుళ్ళకు దేవుడు, ఆయన మన పరమ తండ్రి, మన సహోదరుడు, ఆయన మన దేవుడు, ఆయన మన గురించి ఎంతో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రస్తుతం అవన్నీ బహిర్గతం కాలేదు, ప్రస్తుతం మనం సమస్యలోనే ఉన్నాం, ఏం జరిగిద్దో తెలియని ఆ టెన్షన్లో మనం ఉన్నాం, అయితే మనతో గృహ నిర్వాహకుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు, భయపడద్దు, భయపడద్దు, మీకు క్షేమం కలగబోతుంది, మీకు క్షేమం కలగబోతుంది. ప్రియ దైవ జనాంగం, ఆ తర్వాత వారికి కలిగిన క్షేమం ఏంటో చెప్పన, రాజే వచ్చాడు వారితో కూర్చొని రాజభోజనం వారికి పెట్టిస్తూ వారితో కలిసి భోంచేశాడు. మన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆయన మనతో కలిసి భోంచేయబోతున్నాడు, ఎంత గొప్ప సంగతి అది. అయితే వారితో కలిసి భోంచేయటమే కాదు, వారు ఖాళీగా తెచ్చిన సంచులన్నీ ధాన్యంతో నింపేశాడు, అంత మాత్రమే కాదు ఆ సంచులలో డబ్బును కూడా ఇచ్చాడు వారికి, వారిని క్షేమంగా పంపించాడు, వారి తండ్రిని తీసుకొని మళ్ళీ తిరిగి రమ్మన్నాడు. తిరిగి వాళ్ళు వచ్చిన తర్వాత
వాళ్ళందర్నీ ఆ ఐగుప్తు దేశములోనే ఒక ఉన్నత స్థలములో వారి నుంచి మొత్తం వారి కావాల్సిన మంచి చెడ్డలన్నీ ఆయనే చూసుకుంటూ వారిని మరణం వరకు వారిని పోషించాడు. ఈ రోజు మంచి దేవుడు మనందరికీ అంత క్షేమం కలగజేయాలనుకుంటున్నాడు. మనల్ని సమృద్ధిగా పోషించి కావాల్సినవన్నీ అవసరతలు తీర్చి కావాల్సిన ధనం ఇచ్చి కావాల్సిన ఆహారం ఇచ్చి మనకు కావాల్సినవన్నీ ఆయనే దగ్గర నుండి సప్లై చేస్తూ మనల్ని మరణానంతరం వరకు ఆయన మనల్ని కాపాడబోతున్నాడు. ఇదిగో యోసేపు అనే రాజు వారి వ్యక్తి వారి మనిషి అందుకే ఇంత మంచిగా ఆలోచించి ఇంత మంచి చేశాడు. మన దేవుడు అయినా మన మనిషి అయినా మన గురించి ఆలోచించి మన గురించి నిరంతరం విజ్ఞాపన చేస్తున్న విజ్ఞాపనకర్త ఆయన మన గురించి గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన చోట అంటాడు, భూమికి పైగా ఆకాశములు ఎంత ఉన్నతముగా ఉన్నవో మీ ఎడల నాకున్న తలంపులు అంత ఉన్నతంగా ఉన్నాయి. మీ తలంపుల కంటే నా తలంపులు, మీ మార్గముల కంటే నా మార్గములు అంత ఉన్నతంగా ఉన్నాయి. యెషయా గ్రంథం 55:8 మనం ఆ మాట చూస్తాం. ప్రియ దైవ జనాంగమా, వాగ్దానం వింటున్న మనందరి పట్ల మన దేవునికి గొప్ప ఆలోచనలు ఉన్నాయి. అవన్నీ నెరవేర్చబోతున్నాడు. భయపడొద్దు ప్రస్తుత పరిస్థితిని బట్టి. ధైర్యంగా ఉండండి, మీకు క్షేమం కలగబోతుంది. ఈ వాగ్దానం మనందరి పట్ల మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానాలు నెరవేర్చి కృప చూపించండి. యోసేపు తన అన్నల విషయంలో ఎంతో గొప్ప ఆలోచన కలిగి తన గృహ నిర్వాహకుని ద్వారా ఆ మాటలు వాగ్దానంగా పలికించాడు. భయపడొద్దు, మీకు క్షేమం కలుగునుగాక అని. ఈ రోజున పరిశుద్ధాత్మ దైవమా, మీ ద్వారా మాకొస్తున్న ఈ వాగ్దానం, భయపడొద్దు మీకు క్షేమం కలగబోతుంది, నమ్ముతున్నామయ్యా, మా అందరికీ వింటున్న వారందరికీ మీరు క్షేమం కలగజేయబోతున్నారు, కృతజ్ఞతలు చెల్లిస్తూ నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కోడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కోడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరి మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.